ప్రత్యక్షంగా మరి పరోక్షంగా ఉండేటువంటి గురు పరంపరకు నమస్కరిస్తూ ఈ వేదికని ఆవహించినటువంటి ఒక గురుతత్వము ఒక గురు పరంపరకు నమస్కరిస్తూ, అలాగే పెద్దలు పూజలైనటువంటి మల్లికార్జునరావు గారి ఆధ్వర్యంలో వినుకొండలో అత్యద్భుతంగా భక్తి మరియు శ్రద్ధలతో దశాబ్దాల తరబడి గురు పూజలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. గురు పూజలు ఒక కేంద్రంలో ఇలా నిర్వహిస్తున్నారు అంటే ఆ గురుగారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటే మాత్రమే అలా జరుగుతుంది, లేదా అవి కార్యక్రమాలు ఎప్పుడు ఇలా జరగదు. వినుకొండ అనగానే మొట్టమొదట నాకు తెలిసినట్టు తెలుసుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే దుర్గాప్రసాద్ గారు. ఎందుకంటే నందిరాజు దుర్గాప్రసాద్ గారు 1996 నేను మొట్టమొదట మైసూరు కేంద్రంలో గురు పూజలు నిర్వహించినప్పుడు మాకు మొట్టమొదట వచ్చినటువంటి గురుగారు ఎండిపిసార్ గారు. మేము ఎండిపిసార్ అంటాం, నందిరాజు దుర్గాప్రసాద్ గారు వచ్చేసి మాకు కార్యక్రమాలన్నీ నిర్వహించి చక్కగా గురు పూజలన్నీ నిర్వహించిన తర్వాత జ్యోతిష శాస్త్రాన్ని గురించి మాకు ఎంతో పరిచయం చేశారు ఆ కేంద్రంలో, మైసూరు కేంద్రంలో. అంత నిస్వార్థమైనటువంటి జీవి మనం మామూలుగా ఎక్కడ చూడం ఎండిపిసార్ లాగా. ఎందుకంటే ఎంత సింపుల్గా ఉంటారంటేనంటే చెప్పేదాకా ఆయనలో అంతటి అపారమైనటువంటి జ్ఞానం ఉందని ఎవరికి చెప్పలేదు. కన్నడంలో ఒక సామెత ఉంటుంది, అంటే నోరు విప్పితేనే తెలుస్తుంది అని. అంటే ఏదో కానీ నోరు విప్పితే తెలుస్తుంది, అంటే మన రంగు ఏమనేది నోరు విప్పినప్పుడు తెలుస్తుంది. సో అలాగే ఆయన ఎప్పుడైతే మాకు మైసూరు కేంద్రానికి వచ్చి ఆయన జ్యోతిష తరగతులు మొదలుపెట్టారో ఆయనలో ఉన్నటువంటి ఒక అపార జ్ఞానానికి మాకెంత చాలా ఆశ్చర్యమేసింది. అంటే ఎంత నిరాడంబరంగా ఉంటారు ఆయన అంటే మనం చెప్పలేము, అంటే అది వర్ణనాతీతం. అందులో ఆయనకు మాస్టర్ ఈకే గారు అంటే ఆయనకు ప్రాణం మాస్టర్ ఈకే గారు. తర్వాత సంపూర్ణ శరణాగతి మార్గం అన్నట్టు ఉంటుంది, అంటే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటే నాకు ఇంకేం లేదు బాబు నువ్వే అంతా అని ఎప్పుడైతే శరణాగతి చెందుతామో దాన్ని శరణాగత మార్గం అంటారు. సో అలా సంపూర్ణ శరణాగతి చెందినటువంటి వ్యక్తి నందిరాజు దుర్గాప్రసాద్ గారు. ఆయనకు ఒకటే అంటే సంపూర్ణంగా మాస్టర్లు మాస్టర్లు మాస్టర్లు, ఇక వేరే ఉండేది కాదు. అటువంటి వ్యక్తి ఈ కేంద్రానికి చాలా సన్నిహితులని నాకు తెలుసు. అయినా నాకు వినుకొండ ఎక్కడ ఉంటుందో తెలియదు. నేను మల్లికార్జునరావు గారు నాకు చాలా పరిచయం, ప్రతి గురు భజనలను కలిసాం, పరిచయం ఉంటాం. కానీ గురుగారు మీరు వస్తారా వినుకొండ కన్నా నాకు తెలియదు వినుకొండ ఎక్కడ. నేను అడిగాను వినుకొండ ఎక్కడ వస్తుంది, ఆయన చెప్పారు దగ్గర ఎయిర్పోర్ట్ ఏది ఉందండి అప్పుడు విజయవాడ అని. అబ్బా అలా అయితే వెళ్ళొచ్చని అప్పుడు ఆయన చెప్పాను. నేను తణుకు కేంద్రంలో మళ్ళీ విలసవెల్లి అని ఒక కేంద్రం అమలాపురం దగ్గర ఉన్న కేంద్రంలో గురు పూజలు నిర్వహిస్తే సమయంలో ఫోన్ చేశాను సార్, చేస్తే నేను బెంగళూరుకి వెళ్ళి కన్ఫర్మ్ చేస్తాను. ఎందుకంటే నా కార్యక్రమాలు చాలా ఉన్నాయి, ఎందుకంటే నవంబరు మరియు డిసెంబర్లో మనకు చాలా కార్యక్రమాలు వస్తాయి, అన్ని చోట్ల గురు పూజలు ఇలా ఉంటామంటే అని చెప్తే బెంగళూరుకి వెళ్ళి చెప్తాను. ఎప్పుడైతే విజయవాడ కేంద్రం విజయవాడ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది 2 గంటలు 3 గంటలు చాలా సంతోషం, అప్పుడు చెప్పాను తప్పకుండా వస్తాను. మా సోదరుడు ప్రమోద్ కూడా సార్ నేను కూడా వస్తాను సార్ వినుకొండ కింద అతను వచ్చాను. విజయవాడ అనగానే మాకు చాలా సన్నిహితత్వం ఉంటుంది విజయవాడ, ఎందుకంటే రమణ ప్రసాద్ గారు నాకు గురువు గారు. ఎందుకంటే జగద్గురు పీఠంలో నేను మొట్టమొదట 1991 అడుగు పెట్టినప్పుడు విశాఖపట్నంలో రామకృష్ణ శాస్త్రి గారు మీకు ఎంతో తెలుసు, పోయిన సంవత్సరం ఆయన వచ్చారనుకుంటా, రామకృష్ణ శాస్త్రి గారు నా గురువు గారు. అంటే నా ఈరోజు నేను ఇక్కడ రావడానికి కారణం ఎవరంటే రామకృష్ణ శాస్త్రి గారు. బళ్ళారిలో నేను బ్యాంకు ఉద్యోగిగా మేనేజర్గా పనిచేసే రోజుల్లో అతను కూడా బ్యాంకులో పనిచేసేవారు, నాకు పరిచయం చేయించారు జగద్గురు పీఠాన్ని. సో 1991 గురు పూజల్లో మేము వెళ్ళినప్పుడు 11వ తారీఖు జనవరి 1991 అంటే మాస్టర్ గారి ప్రేయరు ప్రవచనం అందరం మేమంతా బయట అందరూ అంటే అప్పుడు పలహారం సమయం అందరూ తీసుకున్నాం. అంటే నాకు
రమణ ప్రసాద్ గారిని పరిచయం చేయించాలి. రమణ ప్రసాద్ గారి రైల్వే ఉద్యోగి, చాలా మాస్టర్ గారి మార్గంలో చాలా నిష్ణాతులు, మీరు మాట్లాడండి. ఆ రోజు సంబంధం మీకు ఎన్ని రోజులు అయినా మీకు తెలుసు, 1991 నుంచి ఈరోజు వరకు మాకు చాలా సన్నిహితత్వం. నేను ఎప్పుడైతే విజయవాడకు వస్తానని చెప్పాను, సార్ మేము నా కారు మా సిద్ధాలు అంతా రెడీ ఉంది, మీరు ఇప్పుడు వస్తారని. అంటే ఆ సంసిద్ధత అనేది ఎలా ఉంటుందంటే, ఒక గురువు గారి మార్గంలో మనం ఎప్పుడైతే సంపూర్ణంగా శరణాగతిని చెందించామో, ఎటువంటి పని కానీ గురువుకి సంబంధించిన పని అయితే అందరూ సంసిద్ధతో ఉండాలి. అది గురువు గారి కార్యక్రమం. ఎందుకంటే ఒక గురువు నమ్మినటువంటి ఒక శిష్యుడు అంతా ఏమంటే, గురువుకి సంబంధించిన ఎటువంటి పని కానీ ఆ తక్షణం అది ఎలా ఉంటుందంటే, అది సంసిద్ధత అంటే మీరు ఆజ్ఞ చేయాలంటే మేము రెడీ అని అనేస్తారు. మీరు రావడమే మాకు చాలా ఆనందము, అందుకనే కాదు అంటే చాలా పెద్ద వ్యక్తి అయినా కూడా ఆ సంసిద్ధత గురించి చెప్తున్నాను. అలా వారు కూడా వచ్చారు, మరి ప్రసాద్ అని విజయవాడ నెత్తంలో వచ్చారు, వీళ్ళిద్దరూ వంశీ అని, మళ్ళీ విజయ కుమార్ అని విజయవాడ నుంచి వాళ్ళు వచ్చారు. ఎందుకంటే నేను వస్తానని తెలిసి అంటే ఎంత కాకతీయంగా జరిగేదంటే, పోయిన సంవత్సరం ఇదే సమయంలో నేను మీ విజయవాడ, మరిపూడి, కారంపూడి, కాక అని అన్ని చోట్ల తిరిగాను. నేను ఇక్కడ వచ్చి అబ్బాయి అన్ని చోట్ల పిలిచి వెళ్ళాను. సో అలా వాళ్ళు కూడా మేము మీరు వస్తున్నారని మాకు తెలిసి నేను ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే సమయం కూడా లేదు. అందులో అనే సార్ మేము కూడా వస్తున్నాం గురుగారు సార్, వాళ్ళు కూడా సార్ ఎందుకు చెప్తున్నా నేను ఇవన్నంటే, వాళ్ళందరూ పరిచయం చేయాలి. ఎందుకంటే నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే మల్లికార్జున రావు గారు వదులుకొని ఎండిపి సార్ గారి ఆశీర్వచనంతో వీళ్ళందరూ వెళ్ళి ఇక్కడ కలిసినాం. సోదర బృందం అంతా ఇలా ఒక చోట కలవాలి అంటే అది గురుగారి యొక్క సంకల్పంతోనే అవుతుంది. మీరు ఒక విషయం ఎప్పుడో తెలుసుకోవాలి, గురు పూజ అంటే దశాబ్దాల తరపుగా మీరు గురు పూజ చేస్తున్నారు వెనుకొండలో, మాకు అది తెలుసు. ప్రతిసారి మాకు సర్వసభ్య సమావేశంలో వెనుకొండ కేంద్రం మల్లికార్జున అంటే ఆయన వస్తుంటారు, చూసాము పరిచయం. ఇన్ని రోజులు అత్యంత భక్తితో శ్రద్ధతో గురు పూజలు చేస్తున్నారు అంటే, మాస్టర్ ఈకే గారు, మాస్టర్ సివి గారు, ఎంఎన్ గారు, మరియు కేపీకే గారి ఆశీర్వచనం మీ అందరి బృందానికి ఉంది కాబట్టి ఇలా చక్రంగా జరుగుతుంది. సో గురు పూజ మహోత్సవం అంటే ఏమని ఏమంటే, ఒక గురువుని స్మరించేటువంటి రోజు. అంటే ప్రతిరోజు స్మరించానా వద్దా అనే ప్రశ్న కాదు, ప్రతిరోజు ఉదయం సాయంకాలం స్మరించేదే మన మార్గం. ఎందుకంటే మన గురువులు అనాది కాలంగా మాస్టర్ సివి గారి తర్వాతే కాదు, మాస్టర్ గారు సివి గారి ముందు కూడా మనకు ఒక పద్ధతి ఉంది. హైందవ సంస్కృతిలో ప్రాతస్మరణీయులు అంటారు, మన ఉదయం లేగానే కొద్దిమంది తలుచుకోవాలి, వాళ్ళందరూ ప్రాతస్మరణీయులు. ఆ ప్రాతస్మరణీయుల్లో చాలా ముఖ్యంగా ఎవరు అంటే తల్లి, మొట్టమొదటి తలుచుకోవాల్సిన అంటే తల్లి. దానికి రాకముందు విశాఖపట్నం నుంచి ఫోన్ వచ్చింది, అలాగే సోదరులు రమణ ప్రసాద్ గారు కూడా చెప్పారు, తర్వాత కృష్ణమూర్తి గారు ఎప్పుడు చెప్పారని ఆయన చెప్పారు, ఇక్కడ స్త్రీ శక్తి ఎక్కువ ఉందని చెప్పారు. అంటే స్త్రీ శక్తి ఎక్కువ ఉందని, దాని సంస్కృతంలో ఆద్య అంటారు. ఆద్య అంటే స్త్రీశక్తి, అమ్మవారు. సో అమ్మవారిని తలుచుకోకుండా ప్రకృతి ఎప్పుడు మొదలు కాదు, అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏదైనా ఒకటి రావాలి అంటే అమ్మవారు కావాలి, అయ్యవారికి అమ్మవారు తోడవుతుంది, అంతా జరుగుతుంది. సో ఈ కేంద్రంలో కూడా ఆయన స్త్రీశక్తి అనేప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ప్రాతస్మరణీయులలో ఎవరు అంటే మొట్టమొదటి తల్లి. తల్లిని తలుచుకోకుండా మనం ఏ కార్యక్రమాలు చేయకూడదు. ఆ ఉదయం అనేది మనం వస్తుంది కదా, మనం సూర్యోదయం అయినప్పుడు మనం అంతా కాలు భూమి మీద మోపేట ముందు ఆలోచించాల్సింది ఏమంటే తల్లి గురించి ఆలోచించాలి. ఎందుకంటే మాతృదేవో భవ అని అంటారు, అంటే తల్లి, తల్లే ముఖ్యం. ఎందుకు తల్లికి అంత ప్రాముఖ్యతం అంటే, మన హైందవ సంస్కృతిలో స్త్రీకి చాలా ప్రాముఖ్యం ఇచ్చి, మనలో ఉన్నటువంటి స్త్రీ దేవతలు ఏ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మీరు పాశ్చాత్య దేశాల్లో అంతా వెళితే ఒక మేరీమాత ఒకటి కనబడుతుంది కొంతమంది, అంత తప్ప మనకి ఇంకా వేరే ఎక్కడ ఇంతమంది కనబడు ఉన్నారు. గ్రీక్ సంప్రదాయంలో, రోమన్ సంప్రదాయంలో, బాబిలోనియన్ సివిలైజేషన్, మెసపటేమియా, అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కరు కనబడతారు, ఎక్కువ కనబడు. అదే భారతదేశంలో అందరి పక్కల అక్కడ ఉంటారు, స్త్రీ దేవతా మూర్తి ఉంటుంది. అంత పవిత్రమైనటువంటి స్త్రీ మూర్తి తల్లి. అందువల్ల ప్రాతస్మరణీయులు ఎవరంటే మొట్టమొదటి తల్లిని తెలుసుకోవాలి. ఒక్కసారి మనము
కళ్ళు మూసుకొని నెమరు వేస్తే మనం ఈరోజు ఈ అస్తిత్వం మనం ఇలా ఉన్నాము అంటే దానికి కారణం తల్లి. తల్లి లేకుండా సృష్టి అనేది ఏది లేదు. ఈరోజు మనం ఇలా భౌతిక దేహంగా ఇలా మనకు గోచరిస్తున్నాము అంటే దానికి కారణం ఎవరు అంటే తల్లే కారణం. అంటే తల్లి లేకపోతే ఒకసారి ఊహించండి, మనం ఏమంతా ఉంటామా? తల్లి గర్భధారణ చేయకుండా 9 మాసాలు మోసి మనల్ని పెంచి ఈ స్థితికి ఇస్తే కదా మనం ఈరోజు ఇలా ఉన్నా ఉన్నాం అనేది మనము జ్ఞాపకం ఉంచుకుంటే ప్రత్యక్షమైనటువంటి దైవం అంటే మనం అంతా గుళ్ళకి వెళుతుంటాం. ప్రత్యక్ష దైవం అంటే షిరిడి సాయి ఎదురుకుండా వాస్తవి అమ్మవారు ఉంది, అక్కడ చూసొచ్చాను నేను ఉదయం. ఈ పక్కన అయ్యప్పది ఏదో ఒక బోర్డు కనపడింది. సో నిన్న ఒక లలిత ఇది చూసాము, అన్ని చూస్తూ వచ్చాను దేవతలు. మనం అంతా సామాన్యమైనటువంటి మానవులు ఏమనుకుంటామంటే దేవుడు అంటే దేవాలయానికి వెళితేనే దేవుడు అని వాళ్ళంతా పరోక్షంగా ఉండే దేవుడు, ప్రత్యక్షంగా ఉండే దేవుడు అంటే తల్లే. నేను ఒక ప్రశ్నిస్తాను, మనలో మీలోనన్నా మనలో ఎంతమంది కృష్ణుని చూసాం? చేయతండి ఎవరన్నా ఎవరిని చూసామా? కృష్ణుడిని, రాముడిని చూసామా? ఈశ్వరుణ్ణి చూసామా? లేదా ఇంక ఏ దేవతను చూసాము? ఎవరిని చూడలేదు. అయితే ప్రత్యక్షం ఉండే దేవతను చూసావు, ఎవరు? తల్లి. సో తల్లికి మించినటువంటి దైవం ఏది లేదు. ఏ వ్యక్తి అయితే ప్రాతస్మరణీయంగా తల్లిని స్మరిస్తారో వాడికి సంపూర్ణ ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్ని రకాలు ఇస్తారు. మాస్టర్ సివి గారి మార్గంలో ఒక పదం వాడతారు, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అంటారు. ఆల్ రౌండ్ డెవలప్మెంట్, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అని అన్నారు, ఒక మంత్రంగా ఇస్తారు. అంటే అన్ని వైపులా మనకు ఉన్నతిని ఇచ్చేది ఎవరంటే తల్లి ఒకటే. ఎందుకంటే ఏ అపేక్ష లేకుండా సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించేది ఎవరంటే తల్లి ఒకటే. ఇంకెవరు ఆశీర్వదించండి? ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది, మనం చేస్తే ఏమొస్తుంది, ఇది మన వ్యాపారం మీద కూడా. ఇప్పుడు అయితే తల్లికి ఏ వ్యాపారం ఉండదు. తన సర్వస్వము తన గర్భం ద్వారా వచ్చినటువంటి ఒక బాబు కానీ పాపు కానీ సర్వస్వము తనకి సమర్పించి జీవించేదే తల్లి. ఒక చిన్న కథ చెప్తాను. అది నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు నేను ఒక స్వామీజీ ఒక కథ విన్నాను. ఆయన అందరినీ మాకు చెప్పారు, ఎందుకంటే ఒక ప్రశ్నకు ఆధారంగా చెప్పారు. కొంతమంది అడిగారు, ఈరోజు మన భారతదేశంలో జరిగేటువంటి అన్యాయాలు, అత్యాచారాలు స్త్రీ మీద జరుగుతుంది కదా, దానికి అంతా కారణము స్త్రీలే అని అడిగారు. ఒక అబ్బాయి అడిగాడు, అంటే అంతా ఏమంటారు యువకులు మేము ఆ సమయంలో. ఆయన ప్రశ్న ఇచ్చాడు ఆయన గురువు గారికి. ఆయన పేరు స్వామి జగదాత్మానంద అని, రామకృష్ణ స్వామి ఆశ్రమ గురువు గారు. మేమందరం 2000 మంది యువకులు చేరామంటే చోట చేస్తే ఆ ప్రశ్న వచ్చింది అని. అంటే ఈ రోజు జరిగేటువంటి అత్యాచారాలు, అన్యాయాలు స్త్రీ మీద జరిగేదంతా కారణం స్త్రీలే అని అన్నారు. వారి వేషభూషణల ఆధారంగానే ఇది జరుగుతుంది అని చెప్పారు. ఆ స్వామీజీకి ఎంత కోపం వచ్చిందంటే, కోపం అంటే ఆయన గర్జించారు. అంటే వివేకానందుడు గర్జిస్తే ఎలా ఉంటుందో అలా గర్జించేశారు. నో 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 అనేసారు ఒకసారి అంటూనే అందరికీ. చూడండి ఈరోజు కూడా నాకు గూస్ బంప్స్ అంటే వచ్చేస్తుంది. అంటే ఆ తలుచుకుంటేనే ఎలా ఉంది. ఆయన అప్పుడు మాకు కథ చెప్పారు. ఆయన స్త్రీ కాబట్టి గర్భధారణ 9 నెలలు చేస్తుంది, అదే మగవానికి అయితే గర్భధారణ జరిగానే చచ్చిపోతాడు కూడా ఎత్తుకోలేదు అని చెప్పారు. అంటే స్త్రీ మూర్తికి మాత్రమే అంత ధరించేటువంటి శక్తి ఆమెకి ఉంటుంది. భూతత్వానికి భూమికి ఎంత సహనం ఉంటుందో ఆ సహనం అంతా స్త్రీకి మాత్రమే భగవంతుడు ఇచ్చాడు. అటువంటిది తల్లి మాతృస్వరూపము అని ఒక ఉదాహరణ చెప్తూ వచ్చాను. చాలా చక్కటి కథ. అది ఎందుకు చెప్తున్నానంటే మనందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఆయన ఏం చెప్పారంటే, తండ్రి తల్లి గర్భధారణకు కారకుడైనా కూడా ఆ గర్భాన్ని ధరించేటువంటిది తల్లి. 9 మాసాలు మోస్తుంది, 9 నెలలు 9 మాసాలు తల్లి మోసేటప్పుడు ఆవిడ అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కాలంలో ఏదో 2 నెలలు 3 నెలల నుంచి రెస్ట్ తీసుకోండి అని చెప్తున్నారు, కానీ ముందు కాలంలో ఎవరినో రెస్ట్ తీసుకోమని చెప్పింది మేము వినలేదు. అట్లీస్ట్ ఒక 50 ఏళ్ళకి నేను ఎప్పుడు వినలేదు. కానీ ఈ కాలంలో గర్భధారణ ముందు నుంచే బెడ్ రెస్ట్ బెడ్ రెస్ట్ బెడ్ రెస్ట్ అంటున్నారు. వాళ్ళందరూ బెడ్కి అరెస్ట్ అయిపోతున్నారు. అది కరెక్ట్ కాదు పద్ధతి. అయినా బెడ్ రెస్ట్ ఏదో వచ్చేసింది. అదే మన వాళ్ళు 9 నెలలు అన్ని పనిచేశారు. ఇప్పుడైతే మీ కుక్కర్ ఉంది, గ్యాస్ ఉంది, మొన్న అన్నీ ఉన్నాయి.
అప్పటి కాలంలో స్త్రీ ఉదయం లేవగానే పొయ్యిలో కట్టెలు పెట్టో లేదా ఇంకోటి ఏదైతే ఊదాలి ఉంటే మంటే అది వేడి నీళ్ళు కాచేవారు. ఉదయం లేచిన వేడి నీళ్లు కాచేదాన్ని మొదలు ఇందులో పశువులు అలా ఉంటే ఆవులన్నీ దాని అంతా శుభ్రం చేసి నీళ్లు వేసి కడిగి అవి చేసి నీళ్లు చేసి తర్వాత అప్పట్లో బ్రేక్ఫాస్ట్ అని ఉండేది కాదు. బ్రేక్ఫాస్ట్ అంటే ఎప్పుడు వచ్చింది మనకంతా ఒకేసారి భోజనం చేసేవాళ్ళు పెద్దలు. అంటే నేను చెప్పేది ఒక 20 రూపాయలు క్రితం ఉదయం లేగానే ఒక్కసారి భోజనం చేసేవారు వాళ్ళు అన్ని. సో పూజలు సంధ్యావందన ఇంకోటి మరొకటి అన్ని చేసుకొని ఒకసారి భోజనం చేసేవారు. వంట చేసేటప్పుడు ఆ స్త్రీమూర్తి ఎలా చేసేది అంటే పూర్వకాలంలో చెప్తాను నేను సంపూర్ణంగా వంట ఎంతసేపు జరుగుతుంటుందో అంతసేపు లలిత సహస్రనామము వెంకటేశ్వర సుప్రభాతము లేదా విష్ణు సహస్రనామము కృష్ణాష్టోత్తరము ఇంకోటి జరిగేది. ఈరోజు నాకు ఏమైనా నాకు కొన్ని అన్నీ తెలుసు అంటే మా తల్లి వంటగదిలో చెప్పేవన్నీ నేర్చుకున్నాను. వెంకటేశ్వర సుప్రభాతం మాకు రాదు అయినా వెంకటేశ్వర సుప్రభాతం అంతా వస్తుంది. ఎలా వస్తుంది అంటే వంట చేసేటప్పుడు మా అమ్మ ఉదయం వెంకటేశ్వర సుప్రభాతం చెప్పేది. పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ వినేవాళ్ళం సో వెంకటేశ్వర సుప్రభాతం వచ్చేది. హనుమాన్ చాలీస చెప్పేవారు. తర్వాత ఆంజనేయ దండకం అని తెలుగులో ఉంటుంది ఆంజనేయ దండకం చెప్పేవారు. తర్వాత ఆదిత్య హృదయం చెప్పేవారు. అవన్నీ చెప్తూ వంట చేసేది అమ్మగారు. చెప్పాలంటే మీకు వేదికలు చెప్తున్నా మా అమ్మ చేసినటువంటి వంట ఆ రుచి ఈ రోజుల్లో మనకు ఎక్కడా దొరకదు. ఎందుకు అంటే వారు వంట మాత్రమే కాదు ఆ వంటకు మంత్రాల్లో ఉండేటువంటి శక్తిని నింపి తుష్టి పుష్టి అని అంటాం కదా సంపూర్ణంగా వారు వడ్డించేటువంటి ఆహారాల్లో మనకు దొరికేది. ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయింది. సో స్త్రీ ఉదయం లేవగానే రాత్రి దాకా ఇతరుల కోసమే తన జీవనాన్ని అర్పించుకుంటుంది. సో అలాగే వంట చేయడం పిల్లలు చూసుకోవడం స్నానాలు చేయించడం అలాగే చేస్తుంటారు. అంటే గర్భధారిణి అయిన తర్వాత కూడా గర్భాన్ని ధరించిన తర్వాత కూడా పనులన్నీ చేస్తానంటారు. ఏదో అయితే ఏ పని చేస్తున్నా కూడా ఆవిడ గమనం వచ్చి ఓన్లీ గర్భం మీదే ఉంటుంది. ఎప్పుడు ఇలా దీని మీదే చేస్తాం అంటే అంత భక్తితో శ్రద్ధతో ఎంతో జాగరూకతో ఆ గర్భాన్ని కాపాడి 9 నెలలు కాపాడుతుంది. 9 నెలలు కాపాడిన తర్వాత మనకందరూ తెలుసు ప్రసవ వేదన అంటారు. దాని పేరే వేదన. ప్రసవ వేదన. ప్రసవ వేదన అనేది ఎలా ఉంటుందంటే అనుభవించిన వాళ్ళకి తెలుసు. ఎవరికి తెలుసు ప్రసవ వేదన ఎవరు అనుభవిస్తారో వాళ్ళకి తెలుసు. దాన్ని ఈవెన్ మెడికల్ సైన్స్ ప్రకారం కూడా ఇట్ ఈస్ రీబర్త్ అంటారు. అంటే తల్లికి ఒక స్త్రీమూర్తికి అది పునర్జన్మ పునర్జన్మని ఇచ్చేటువంటిది. అది అంత ఇబ్బందుల్లో కూడా అయితే ఆ సమయంలో స్త్రీమూర్తి ఏం చేస్తుందంటే ఆ ప్రసవం అయిన తక్షణమే ఒక్క సెకండ్ కూడా కాకుండా ఆ పిల్ల వైపు చూస్తుందంటే బాబా పాపన ఆరోగ్యంగా ఉందా అని చూస్తుంది. అంటే ఆవిడకి ఏది కన్సర్న్ ఏది పిల్లలే అంటే అంత వేదన అనుభవించింది. అంత ప్రసవ వేదన అనుభవించిన మరుక్షణమే తన సర్వస్వం అందరి ఆ వేదన అలా మరిచిపోయి క్షణంలోనే ఆ బాబుని పాపను చూస్తుందంటే ఎంత ఒక భరించేటువంటి ఒక శక్తి స్త్రీకి ఉంటుందో తెలుసుకుంది. అయిపోయింది మరుక్షణమే చిన్న బాబు ఏడ్చాలి కదా. చాలా ముఖ్యం ఏడ్చేది ఎందుకంటే ప్రథమ రోదనం అంటారు. రోదనం లేకపోతే కష్టం. ఆ రోదనం నుంచి వచ్చిన పదమే రుద్రుడు. మనమంతా రుద్రాభిషేకం చేస్తాం కదా ఆ రుద్ర అనేటువంటిది అక్కడ నుంచి వచ్చిన పదమే ప్రథమ రోదనము. శివుడు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ జోరుగా అరిచి వచ్చేస్తాడు ఓ అని చెప్పి ఆ ప్రథమ రోదనం. అందుకే ఆ రోదనం లేదనుకోండి చాలా కష్టం. జ్యోతిష శాస్త్ర ప్రకారం కూడా ప్రథమ రోదనం చాలా ముఖ్యం. అంటే ఒక బాబు ఒక వ్యక్తి ఎప్పుడు పుట్టాడు అంటే చాలా 4 రకాలు ఉండేది. అట్లా శిరోదర్శనము అంటారు. అంటే తల్లి గర్భాన్ని నుంచి ఎప్పుడు తల ఫస్ట్ కనబడుతుందో అది కూడా జన్మం. అలాగే ఇంకోటి చెప్తారు గర్భధారణ అని చెప్తారు. ఇంకోటి భూపతనం అంటారు. అంటే మొత్తం బేబీ బయటికి లేవచ్చి భూమి మీద పెడతారు కదా అది కూడా సమయం అంటారు. ఇంకోటి కూడా అంటే ప్రథమ రోదనం అంటే మొట్టమొదటి అంటే 7 ప్రథమ రోదనం. ఈ 4 కూడా చూసేటువంటి జ్యోతిష్యులు చాలా మంది ఉన్నారు. మనమంతా పుట్టిన సమయం టైం చేసుకుని చేసేటువంటి జ్యోతిష్యులు చాలా మంది ఉన్నా ఒక పాత సంప్రదాయంలో జ్యోతిష్ శాస్త్రంలో చదివాను. వాళ్ళు చెప్తారు ఏ సమయాన్ని బట్టి మీరు జాతకం రాశారని అడిగారు.
ఇవి నాలుగు కూడా లగ్నాలే కదా అన్నాడు. అంటే మన లగ్నాన్ని రాస్తాం కదా, ఈ నక్షత్రం ఇదారు అని అడిగారు. ఈ నాలుగు ఏ తీసుకున్నా గర్భధారణ ఎంతమంది తెలుసు? ఏ సమయం లేదు గర్భధారణ. ప్రతి నాలుగు నిమిషాలు అయితే ముహూర్తాలు మారిపోతుంటాయి. తెలీదు. రెండోది ప్రథమ శిరోదర్శనం తల కనబడే టైం. మీకు నర్సు చెప్పింది టైమా, డాక్టర్ చెప్పింది టైమా? ఏ టైం నర్సు చెప్పింది? అందులో పెద్ద పెద్ద హాస్పిటల్లో ఈ సమయాల్లో మీరు కన్నారంటే ఎంతమంది పిల్లలు ఉంటారో వాళ్ళు చెప్పిందే సమయం. సో అది కూడా మనకు సరిగా తెలియదు కదా. అది కూడా ప్రథమ రోదనం ఎందుకు చెప్తున్నా ఇదంటే, ఆ ప్రథమ రోదనం ఆ బాబుకు పాపకు కాలేదంటే తల్లి మళ్ళీ దుఃఖిస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఆ బాబు ఏడ్చాలని చెప్పి మీకు తెలిసి ఉంటారు, ఇలా కొడతారు లేదా గిచ్చుతారు పిల్లలు బాగా గిచ్చేసి, లేదా రెండు కాళ్ళు ఇలా చేతుల్లో పెట్టుకుని ఇలా ఊపేస్తారు. ఊపితే ఒక్కసారి ఏడుస్తుంది. ఏడగానే తల్లి సంతోషపడుతుంది. అంటే 9 నెలలు గర్భధారణ ప్రసవ వేదన తక్షణమే అన్నీ మర్చిపోయి దీనికి వస్తాం. తర్వాత 9 నెలలు అయిపోయిన తర్వాత బాబు 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం. ఈరోజు అంతా కాసేపు అయితే మనం అందరూ ఉపహారం తీసుకుంటాం, మధ్యాహ్నం అయితే భోజనం చేస్తాం, రాత్రి అయితే డిన్నర్ చేస్తాం, అనేది తీసుకుంటున్నాం. మనకి ఇది తినడం ఎవరు నేర్పించారండి? ఒక్కసారి ఆలోచించారు ఎవరు నేర్పించారు తినడం? ఈరోజు మనం హాయిగా అనేది తింటాం, నాన్లు రోటీలు కూడా తింటున్నాం బాగా నమ్మలేసి. అవన్నీ ఎవరు నేర్పించారు? తల్లి నేర్పించింది. ఎలా నేర్పించింది? మొట్టమొదటి ఒక డ్రాప్ పాలు కూడా మనకి ఎలా తాగాలో తెలియదు తల్లి నుంచి. ఆవిడ కష్టపడి నేర్పిస్తుంది పాలు ఎలా తాగాలి అని. అంటే మొదటి గుటక అంటామే ఒక డ్రాప్, అది తల్లే నేర్పిస్తుంది మనకు ఎలా తాగాలి అని. అంటే అది కూడా కష్టపడి నేర్చి వాళ్ళు పాలు తాగిచ్చేసి. అంటే క్షీరం తన దేహంలో ఉన్నటువంటి అన్ని సత్వలు, అంటే 7 గుణాలు అంటే అవన్నీ కూడగట్టుకొని ఒక క్షీరం అమృతం రూపంలో చేసి తల్లి ఆ పిల్లవాడికి ఇస్తుంది. అలాగే 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పెంచుతుంది. స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత అబ్బాయి వాడి మంచి చదువు రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు తల్లి వెళ్ళి, మాస్టర్ గారు 2 దెబ్బలన్నీ వేసాడుకో ఆయన నేర్పించండి, వాడు ఏదో మంచివాడైతే చాలు, వాడు మంచి గుణవంతుడైతే చాలు అండి. వాడు ప్రోగ్రెస్ కార్డు తీసుకొని ఇంటికి వస్తేనే తల్లి ఏదో అయినా అమ్మాయి పాస్ అయినా నేను, తండ్రి వస్తాడు ఆఫీస్ నుంచి రాగానే ఏమైనా ఎన్ని వచ్చినాయి, బుద్ధి లేదా గాడిదా, ఇంతైనా మార్కులు వచ్చేది అని చెప్పి కట్టాను పెద్దమ్మ కొట్టేది కూడా చాలామంది ఉన్నారు తండ్రులు అలా కూడా చేస్తారు. అయితే తండ్రి ఎప్పుడు పిల్లవాడికి ఒక దెబ్బలేయాలంటే వాడిని సంరక్షించేది వెళ్ళేది ఎవరంటే తల్లే. అంటే ఆ పిల్లవాడికి పడే 2-3 దెబ్బలు తల్లి తీసుకుంటుంది కానీ పిల్లవాడికి ఇది అలా సంరక్షిస్తుంది తల్లి. అదైన తర్వాత ఒక ఉద్యోగం, ఒక మంచి ఇంజనీరింగ్ వెళ్తాడు అనుకోండి, ఇంజనీరింగ్ చదువుతాడు, ఇంజనీరింగ్ తర్వాత నాన్న నేను ఎంఎస్ చేస్తాను అమెరికాకి పోతాను అంటాడు. అంటే అంత డబ్బులు ఎక్కువ రా అంటాడు తండ్రి. మొదలు తల్లి చెప్తుంది ఏదో లేండి చదవాలి పంపించండి అంటే, అంటే సరే ఏదో అప్పో సొప్పో ఉన్నవాళ్ళు అబ్బాయిని అక్కడ పంపించిన తర్వాత అక్కడ ఎంఎస్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఒక తెల్ల అమ్మాయి దొరుకుతుంది వాడికి. అక్కడ ఒక తెల్ల అమ్మాయి దొరకగానే వాడు పెళ్లి చేసుకుంటాడు. చేసుకొని అమ్మగారికి చెప్తాడు. మొట్టమొదట రియాక్షన్ అంటాం కదా, ఎవరి నుంచి వస్తుంది తెలుసా? తండ్రి నుంచి వస్తుంది. ఈరోజు నాకు నీకు ఏ సంబంధం లేదు, మా ఇల్లు గడప తొక్కద్దు, నువ్వు రావద్దు ఇండియా, ఇలా అన్నీ చెప్పేవాడు మొదటి తండ్రే. అయితే ఏం చెప్తుంది తల్లి, ఏదో లేండి మన పిల్లలే కదా, ఎక్కడ ఉంటే ఏమి వాళ్ళు హాయిగా ఉండాలండి అని చెప్పే తల్లి. అంటే అంత జరిగిన తర్వాత కూడా ఆ తల్లే చెప్తుంది ఎక్కడుంటే ఏమండి హాయిగా ఉండాలి అని చెప్తుంది. సో ఇటువంటి ఒక మాతృ స్వరూపిణి తల్లి, ఇంకా అందకు మించినటువంటి దైవం ఏది లేదు. మనం ఇవన్నీ ఒకసారి ఆలోచించు. చిన్నపిల్లలున్నప్పుడు మనం ఎక్కడ చూస్తే అక్కడ యూరిన్ పాస్ చేస్తుంటాం, స్టూల్స్ పాస్ అన్నీ చేస్తానంటాం, 1, 2 జరిగిపోతుంటుంది. తల్లి ఎంత ఓపికతో క్లీన్ చేస్తూ ఉంటుంది. ఏ తల్లి అయినా లెక్క పెట్టిందా ఎన్నిసార్లు కడిగానని? ఒకసారి ఆలోచించండి, ఎన్ని 100 సార్లు, 1000 సార్లు మనం చిన్నప్పుడు చేసింటే తల్లి ఎటువంటి ఒక అసహ్యం కానీ ఏ భావం లేకుండా ఒక హాయిగా మనకు సేవ చేస్తూ మనం పెంచినటువంటిది ఎవరంటే తల్లి. అందుకే తల్లిని ఎప్పుడూ మరచకూడదు. అందుకే మన వాళ్ళు చెప్పాడు మాతృదేవోభవ, దేవుడు గురువు అంతా తర్వాత అండి. దేవుడు గురువు ఎప్పుడు తర్వాత వచ్చేటువంటి వాడు. మొట్టమొదట సాక్షాత్ మనకు దైవం కనబడింది ప్రతినిత్యం ఎవరంటే తల్లి రూపంలో దైవం కనబడుతుంది. సో అందుకే ప్రాతస్మరణీయాల్లో పొద్దున్న ఎవరు ఫస్ట్ అంటే తల్లే.
అందుకే మాతృదేవోభవ అని చెప్తారు తల్లి. రెండవది వచ్చి పితృ, పితృదేవోభవ తండ్రి, ఎందుకంటే కారకుడు. తండ్రి కారకుడు మాత్రమే, కని పెంచేదంతా తల్లే, తండ్రి చాలా తక్కువ. ఐదేళ్ల తర్వాత తండ్రి వస్తాడు, ఎందుకంటే ఈ సంఘానికి సమాజానికి మనల్ని పరిచయం చేయించే తండ్రి. అంటే సంఘంలో మనం ఎలా ఉండాలి, ఎలా మలుచుకోవాలి అని చెప్పేదంతా తండ్రి చెప్తాడు. అందుకే తండ్రి రెండవ ఒక గురు. ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తాం, తండ్రి నుంచి అబ్బాయి పొందుతాడు. ఎలా చేయాలి అంటే వ్యాపారం అంటే ఎలా ఉంటుంది, ఏం చేయాలి? ఒక ఉద్యోగ ఒక లాయర్ ఉంటాడు, లాయర్ కొడుకు లాయర్ అయినప్పుడు అన్నీ చెప్తాడు ఎలా మనం చేయాలి. అంటే సంఘంలో ఎలా బతకాలి అనేటువంటి విషయాలన్నీ చాలా చక్కగా చెప్పేటువంటి వారు ఎవరంటే తండ్రి. ఇంకెవరో చెప్పరు, తండ్రి చెప్పిస్తాడు అవన్నీ. అది రెండోటువంటి విషయం. రెండో వ్యక్తి వాళ్ళని కూడా మనం తలుచుకోవాలి, ఉదయం తల్లి తండ్రి. మూడవరు అంటే గురువు. ఈరోజు నేను ఇక్కడ తెలుగు మాట్లాడుతున్నాను, నేను యాక్చువల్లీ కన్నడం వాడు, నాకు తెలుగు, నేను ఆంధ్ర తిరగడమే తిరుగుతూ నేర్చుకున్నా. సో అలా నాకు తెలుగు ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే నాకు తెలుగు నేర్పించిన వాళ్ళు ఎవరో ఉన్నారు కదా. అలాగే నేను ఏదో రెండు ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నానంటే ఇంగ్లీష్ నేర్పిన వాళ్ళు ఎవరో ఉన్నారు కదా టీచర్. లేదా రెండు పిచ్చి గీతలు ఇలా గీస్తున్నాను, ఇక్కడ వేశారు మీరు చక్కగా ముగ్గు అలా వేశారంటే ఒక ఆర్ట్ టీచర్ అని ఉంటాడు కదా, ఎవరో నేర్పించారు కదా. రెండు రెళ్ళు నాలుగు అని అన్నానంటే ఒక లెక్కల టీచర్ కావాలి కదా. ఏ ఫర్ యాపిల్ అనాలంటే ఒక ఇంగ్లీష్ టీచర్ కావాలి. ఆ అమ్మ అంటే ఒక టీచర్ కావాలి. హిందీలో రావాలి అంటే ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనం ఏదైనా ఒకటి ఉన్నామంటే దానికి అంతా కారణం ఎవరంటే ఒక గురువు. ఆ గురువు అన్నీ చెప్పించకపోతే మనకి ఏది రాదు. మనం అడవిలో ఉన్నటువంటి ఒక జంతువులాగా ఉంటాం. తర్వాత అక్షరమాల అని మనం ఏం బయట మనం అన్నీ చెప్తామో అవన్నీ తల్లి మొదలు నేర్పిస్తుంది మనం. ఇంట్లో మనకి మొట్టమొదటి వచ్చేది ఆనే, అందరికీ అమ్మ వస్తుంది ఫస్ట్. ఫస్ట్ పిలిచేది అమ్మ లేదా మా మా అంటాడు పిల్లవాడు. సో అలా అన్ని అక్షరమాలు కానీ ఏదే కానీ ప్రతి ఒక్కటి కూడా మనకు ఒక గురువు రూపంలో ఎంతోమంది వచ్చి నేర్పిస్తారు మనం. అందుకే మూడో వ్యక్తి మనం ఎవరు బాగా తెలుసుకోవాలంటే మనకు నేర్పించినటువంటి గురువు. అంటే మనకి ఏం నేర్పించారు? ఈరోజు మనకి ఏదైనా ఒక జ్ఞానం, విజ్ఞానము, జ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము అని ఉంటాయి. ఏదే కానీ రావాలంటే మనకు ప్రాథమిక స్కూళ్ళల్లో, హై స్కూల్లో, కాలేజీల్లో అవన్నీ మనము నేర్చుకుంటూ వచ్చిన వల్ల ఈరోజు ఈ స్థితిలో మనం ఉంటాం. ఇది మూడు కేటగిరీ అయితే నాలుగో వారు చాలా ముఖ్యం. నాలుగో వారు ఇంకోరు, ఆయన గురువే చాలా ముఖ్యమైన. ఆయన ఏమంటే ఆచార్యుడు. ఆయన నాలుగో అతను వచ్చి ఆచార్యుడు. ఆచార్యుడు ఏమంటేమంటే ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఏదైతే తాను చెప్తాడో అది ముందు ఆచరించి చెప్పాడు వాడు ఆచార్యుడు. అంటే ఇప్పుడు నేను వచ్చి వేదిక మీద కూర్చొని నేను చెప్తాను అనుకోండి, మీరందరూ ఉదయమే నాలుగున్నరకే బ్రహ్మముహూర్తంలో లేయండి, స్నానం చేసేసి ఆరు గంటలు ప్రార్థన చేయండి అని చెప్తాను. నేనేమో బాగా ముసుగు తన్ని 7 గంటల దాకా నేను నిద్రపోతున్నాను అనుకోండి, నన్ను ఆచార్యుడు అంటారా? కాదు కదా. ఆచార్యుడు అంటే తాను ఆచరించి ఇంకొకరు చెప్పేది. అటువంటి వాళ్ళు ఒక తోవ ఉందో పెద్ద బృందం ఉంటుంది, వాళ్ళే వెనకలు ఉంటారు. ఎవరైతే తమ జీవితాల్లో ప్రతి ఒక్కటి ఆచరించి ఇంకొకరికి చెప్పేటువంటి వాళ్ళు వారు ఆచార్యులు. సో అటువంటి ఆచార్యులను కూడా మనము వాళ్ళనే మనం గురువు అంటాము. మనం మన కేంద్రాల్లో మాస్టర్ అని పిలుస్తాం. మాస్టర్ అంటే ఈశ్వరుడు అని అర్థం. ఈశ్వర తత్వాన్ని మాస్టర్ అని ఒక సోదరి, రష్యన్ సోదరి, మేడం హెలెనా పెట్రోనోవా బ్లావిట్స్కీ అని ఒకటి ఉండేది, ఆవిడని హెచ్పిబి అంటారు. ఆవిడ మొట్టమొదట ఈ వర్డ్ వాడింది, మాస్టర్ అనేది. మాస్టర్ అంటే ఈశ్వర తత్వాన్ని మాస్టర్ సంబోధించారు. అయితే మీకు ఈ ఆంధ్రాలో, ఈ కోస్టల్ బెల్ట్ ఆంధ్రాలో ఎంతంటే ఏం మాస్టర్ గారు అనేది మీకు బాగా ఆనవాయితీ. ఇక్కడ అంతా ఏం మాస్టర్ గారు బాగున్నారు, మాస్టర్ ఈ మాస్టర్ వేరే, ఆ మాస్టర్ వేరే. ఈ డిఫరెన్స్ బాగా తెలుసుకోవాలి. అది మాస్టర్. మాస్టర్ అంటే ఈశ్వర తత్వం మొట్టమొదట ఆవిడే వాడింది. సో అలాంటి మాస్టర్స్ కూడా మనం తెలుసుకోవాలి. మళ్ళీ ఎవరు మాస్టర్? మీరు ఎవరు ఉండొచ్చు, షిరిడి సాయి కావచ్చు, సత్యసాయి కావచ్చు, లేదా ఇంకో ఏదో సద్గురు బాబా కావచ్చు, ఎవరే కావచ్చు, వాళ్ళని కూడా తలుచుకోవాలి. మన బృందాల్లో మనకు ఇటువంటి ఒక చాలా అద్భుతమైనటువంటి మార్గానికి మనకు పరిచయం చేసి మనకు అన్నీ బోధించినటువంటి గురువులు మనకు మాస్టర్ సివివి గారు, ఈకే గారు, ఎంఎన్ కేపీకే గారు. కాబట్టి వాళ్ళని కూడా మనం పొద్దున కలుసుకొని ఆ భూమి మీద కాలు పెట్టాలి. అది చాలా
ముఖ్యమైనటువంటి విషయము ప్రతి ఒక్క వ్యక్తి మన జీవితాల్లో అది నేర్చుకోవాలి. సో ఆఖరిగా చెప్పిన నాలుగో వ్యక్తి అతి ముఖ్యమైనటువంటి వాడు, ఆయన్నే గురువు అంటారు. ఆ గురువుని ప్రతిరోజు మనం స్మరించాలి. ఎలా స్మరించాలి అంటే మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి మార్గము పొద్దున్న 6 గంటలకు సాయంకాలం 6 గంటలు 2 సార్లు నన్ను స్మరించండి అని ఇచ్చినటువంటి మార్గమే మాస్టర్ సివి గారి మార్గం. ఇప్పుడు ఆయన ఎందుకు ఇచ్చారు 6 గంటలు 6 గంటలు అంటే 6 గంటలు ఉదయం 6 గంటలు సాయంకాలం, ఇది సంధ్యా సమయాలు అంటారు వాటిని. సంధ్యా సమయము అంటే ఉదయం వెళ్ళి రాత్రి రావడం, రాత్రి వెళ్ళి ఉదయం రావడం, ఆ రెండు సంధి సమయాలు అంటారు. ఆ సంధి చాలా ముఖ్యమైనటువంటి విషయము, మనం దాని గురించి చాలా తెలుసుకోవాలి. ఈ సంధ్య ప్రాత సంధ్య సాయం సంధ్య అనేది ఈరోజుది కాదు, అనాది కాలంగా వచ్చినటువంటి పద్ధతి. మన వాళ్ళు కూడా కర్షకులు వెళ్ళేవాళ్ళు ఉదయం లేవగానే స్నానం చేసుకొని ఆ సూర్యభగవాన్ని ఉదయం అంటే సూర్యోదయ సమయంలో స్మరించి పనులకు వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చిన తర్వాత సాయం సంధ్యలు మళ్ళీ కాళ్ళు ముఖం కడుక్కొని భగవంతు నమస్కారం చేసేవారు. అది ఒక కేటగిరీ అయితే ఇంకో కేటగిరీ 3 గంటలు 4 గంటలు పూజా గదిలో కూర్చొని పూజలు చేసేసి అన్ని మంచి పుస్తకాలు చదువుకొని 4 చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఇద్దరు కావాలి, వాళ్ళు భక్తులు కాదా, వీళ్ళే భక్తులు అంటే అలాంటిది ఏం లేదు, అందరూ భక్తులే. ఎవరు నిజమైన భక్తులు అంటే, ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మని నారదుడు అడుగుతాడు, నీకు భక్తులు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ నువ్వు భక్తులు భక్తులు అంటావు కదా, నన్ను మించిన భక్తుడు ఎవడో అని అన్నారా. నారదుడు నిరంతరంగా ఏం చెప్తాడు, నారాయణ 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 అని 24 గంటలు అదే చెప్తాడు, నేనే కదా మహాభక్తుడు అని. అంటే లేదు, నీకైనా ఒక భక్తుడు, ఆ పొలంలో పనిచేసేటువంటి ఒక కర్షకుడు ఉన్నాడు, అతన్ని చూడు, అతడు నాకు చాలా గొప్ప భక్తుడు అంటాడు. అంటే నారదుని కోపం వస్తుంది, అంటే 24/7 అంటాం కదా టీవీలు వచ్చినాయి ఇప్పుడు. అలాగే 24 గంటలు నారాయణ నామస్మరణ చేసేది నేను కదా, వాడు ఏం చేయడే నువ్వు చూడు వాడిని నువ్వు భక్తుడు అంటావాను. అంటే నారదుడు చెప్తాడు కృష్ణుడికి ఏం చెప్తాడంటే, వాడు ఏం చేస్తాడు, ఉదయం లేస్తాడు, కాళ్ళు కడుక్కుంటాడు, ఒకసారి నమో నమో నారాయణను కృష్ణను అంటాడు, పనికి వెళ్ళిపోతాడు, సాయంకాలం వస్తాడు, కాళ్ళు కడుక్కుంటాడు, మళ్ళీ నమో నమో నారాయణ అంటాడు. వాడి భక్తుడు, నేను 24/7 చేస్తాను. ఓహో అలాగా అని చెప్పి నీకు ఒక పరీక్ష పెడతాను, ఈ పరీక్షలో నువ్వు నెగ్గితే నువ్వే మహాభక్తుడు అని. సరే స్వామి చెప్పండి అంటాడు. నారదుడిని పిలిచేసి తన తల మీద ఒక పాత్ర పళ్ళెం ఇలాంటిది పెట్టి దాని నిండా నూనె వేస్తారు. ఇప్పుడు అటు కింద పెట్టింటారు, నెయ్యి వేసి పెట్టింటారు. సో అలాగే పెట్టి నిండా వేసేస్తారు, తల మీద పెడతాడు కృష్ణుడు పెట్టేసి. ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు నీ త్రిలోక సంచారి కదా ఆయన, సో నీ త్రిలోక సంచారాన్ని సాగించు, నువ్వు ఎక్కడ తిరిగి వచ్చినా కూడా ఒక్క డ్రాప్ నూనె కింద పడకూడదు, ఒక చుక్క కూడా కింద పడకుండా చూసుకొని వచ్చేసేయి అని చెప్తాడు. సో ఇదేదో కొత్త పరీక్ష పెట్టాడని ఇలా పట్టుకొని పోతూ ఉంటాడు అని ఆరాడు. అంటే ఇలా చూస్తుంటాడు ఎప్పుడు, అంటే అది పడిపోతుందేమో తుళ్ళిపోతుందేమో తుళ్ళి అలాగే చూసి సాయంకాలం దాకా వచ్చేస్తాడు. అంటే ఈవినింగ్ దాకా కష్టపడి ఒక్క చుక్క కింద పడకుండా నారదుడు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత కృష్ణుడు అడుగుతాడు, అవును నువ్వు పొద్దున సాయంకాలం తిరిగావు కదా, ఎన్నిసార్లు నారాయణ అన్నావు అని. అంటే ఏం స్వామి ఇలా చెప్తాను, నెత్తినది పెట్టేసి నువ్వు నారాయణ ఎక్కడ అంటావు, అది పెద్ద పని కదా నేను చేస్తున్నాను, వెళ్లే ముందు అసలు నేను నారాయణ అనుకున్నాను, ఇప్పుడు దించేస్తే అబ్బో నారాయణ అన్నాను. అంటే దించేశాడు కదా అబ్బో నారాయణ అన్నాడు. అంటే తల మీద అంత పూర్వం ఇవి ఎన్నిసార్లు చెప్పావు అని అడిగితే ఆ భక్తుడు చెప్తాడు, నారదుడు చెప్తాడు, స్వామి నేను 2 సార్లు ఉదయం ఒకసారి సాయంకాలం, అదే ఆ కర్షకుడు చేస్తుంది అని చెప్తాడు. అంటే పనిలో నిమగ్నుడయ్యి ఆయన ఉదయం అని హాయిగా నమస్కారం చేసుకుని నా స్మరణలోనే అంతా పనిచేస్తున్నాడు. ఆయన పని అయిపోయిన తర్వాత మళ్ళీ తీరిక వెళ్ళలో మళ్ళీ తలుస్తున్నాడు. అంటే నిరంతరంగా ఎలా ఆయన స్మరిస్తున్నాడు అంటే దానికి సంస్కృతంలో తైలధార అంటారు. తైల అంటే నూనె, మనం నీళ్ళు ఇలా చల్లితే ఇలా బుడగలు బుడగలు పడిపోతుంది, అదే నూనెని ఇలా వేస్తే కింద నుంచి ఇక్కడ వరకు ఒకే ధార ఉంటుంది, దాన్ని తైలధార అంటారు. అంటే మధ్యలో ఏ కట్స్ లేకుండా వచ్చేదాన్ని తైలధార. సో అలా తైలధార ఎలా జరుగుతుందో అలా నన్ను స్మరిస్తున్నాడు ఆయన రైతు, అందుకే ఆయన మహాభక్తుడు అని చెప్పి. సో అలా ఈ భక్తి అనేటువంటి మార్గాన్ని మనకు సంపూర్ణంగా తెలియాలంటే కృష్ణుడిలాగా గురువు వస్తాడు మన జీవితాల్లో తెలుసుకోండి. అంటే ఏం చేయాలి అంటే
సాయం సంధ్య ప్రాత సంధ్యలో తలుచుకొని ప్రాత సంధ్య తర్వాత సాయంకాలం దాకా అదే ఒక దానిలో మీరు ఉండండి అని చెప్పారు మార్గం. అలా చెప్పేటువంటి వాడే ఆచార్యుడు. మా శ్రీకే గారు కానీ కేపీకే గారు కానీ ఎంఎన్ గారు కానీ సివి గారు వాళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ళు నిరంతరంగా దానిలోనే ఉండేవారు. ఒక కర్ణాటక రాష్ట్రంలో గురుగారు ఉంటారు, ఒక గురువు శిష్యులు ఇద్దరు ఒక పూల తోటకు వెళతారు. పూల తోటకు వెళ్ళి ఆయన అన్ని పూలతో మాట్లాడుతుంటాడు గురుగారు. శిష్యునికి ఆశ్చర్యం వేసి ఈయనేమి అందరితో మాట్లాడు అంటే చరాచర అన్నింటిలో కూడా దైవాన్ని చూసేటువంటి వాడు గురువు. ఆయన ఆచార్యుడు, ఆయన అలా చూసుకుంటూ వెళ్ళిపోతుంటాడు, ఇలా చూసుకుంటాడు. మనమంతా సిబివి మార్గంలో ఉండేవాళ్ళు ఇలా చూసుకుంటూ ఉంటాము. 6 గంటలు అయితేనే మాస్టర్ గారు ప్రేయర్ టైం అండి చేద్దామా అని చెప్తాం అందరూ, ఎందుకంటే సమయం చూసుకున్నాం. సో అలాగే ఆ శిష్యుడు చెప్పాడు గురుగారికి, స్వామి 6 గంటలు అవుతుంది ప్రేయర్ టైం అయింది అని అడుగుతాడు. అంటే 6 గంటలు అయింది ప్రేయర్ సమయం అయింది అంటే గురుగారు ఏం చెప్తారంటే అది వదిలింది ఎప్పుడు అని అడుగుతాడు. అంటే అది వదిలింది ఎప్పుడు అంటాడు, అంటే గురుగారు వదలలేదు, వీడు వదిలేశాడు 6 గంటలకు. ఇప్పుడు మళ్ళీ సాయంకాలం దాకా వీడు ఎక్కడో ఉన్నాడు ఈ ప్రపంచంలో, బట్ గురుగారు ఎప్పుడు అక్కడే ఉన్నాడు. అంటే 6 గంటలకు సమయం అయింది అంటే గురువు ఏం చెప్పాడు అది వదిలింది ఎప్పుడు, ఎందుకంటే నిరంతరంగా తత్వానితో ముడిపెట్టుకుని ఉండేటువంటి వాళ్ళు ఆచార్యులు. మనం అంతా ఎలా అంటే అమావాస్యకో పున్నంకో దైవం జ్ఞాపకం వస్తుంది. అందుకని సంకటం వస్తే వెంకటరమణుడు, మనకి ఏదైనా సంకటం వస్తేనే వెంకటరమణుడు, లేకపోతే ఎందుకు పోతాము. ఇప్పుడు బాలాజీ దర్శనం అయిన తర్వాత తిరుపతిలో హుండీ దగ్గర పోయినప్పుడు హుండీలో వేసేటప్పుడు ఏ ఒక్క కోరిక లేకుండా ఎవరైనా ఏమైనా వేస్తారో చేయలేదండి. కోరికలు పుట్టే కదా మనం, అది కూడా మనం రాసుకుంటాం. ఈ చాకలి పట్టి రాసినట్టు రాస్తుంటాం, స్వామి నా కొడుకు కావాలా, కొడుకు మంచి ఆరోగ్యం ఇవ్వాలా, కొడుకు ఉద్యోగం ఇవ్వాలా, కొడుకు ఇది కావాలా, మంచి కోడలు రావాలా, మంచి సంతానం కావాలా, మనుమలు కావాలా, మునిమలు కావాలా, ఇల్లు కావాలా, అది కావాలా, ఎంతో దానికి అంతే ఉండదు. దానికి ఒక కన్నడలో స్వామీజీ ఉంటారు బ్రహ్మానంద స్వామి అని, చాలా తమాషా చెప్తాడు. అంటే కావాలి అనేటువంటిది కామలాగా అంట, కావాలి కామ, కామ వేస్తే అర్థం ఇంకా ఉంది అని అర్థం కదా. సో మన ఆ కామ అంటే సంస్కృతంలో కూడా కావాలి అని, కామము అంటే ఏమంటే కావాలి, డిజైర్ అంటారు ఇంగ్లీష్లో. ఆ కావాలి అనేది కామ సంస్కృతంలో, ఇంగ్లీష్లో కూడా కామ అంటే సంస్కృతంలో కేఏఎంఏ కామ, ఇది COMMA కామ ఇలా పెడితే. అంటే మనది ఎప్పుడు కోరికలు కామ అని ఉంటాం కానీ ఫుల్ స్టాప్ ఉండదు. ఇప్పుడు ఎవరినో ఒకరు చెప్పండి ఫుల్ స్టాప్ ఉందని చెప్పి, ఇప్పుడు ఒక మంచి 90 ఏళ్ళ 100 ఏళ్ళ జీవితం ఇచ్చారు మా ఒక గురువుగా, ఒక దైవం ఇచ్చారు ఎవరికి 100 ఏళ్ళు. ఇప్పుడు ఏమ్మ తల్లి రెడీనా ఇంక వెళ్ళిపోదామంటే ఏమంటుంది, మునిమని ఉండి వెళ్ళొక్కటి చూసి వెళ్ళిపోతాను అంటుంది. ఇంకా కాలు ఇంకో 10 ఏళ్ళు ఇస్తారు, అయిన తర్వాత ఏమంటే ఆ బారసాలు ఏదో ఉంది అది కూడా చూసి వెళ్ళిపోతాను అంటుంది. బారసాలు అయిన తర్వాత అక్షరాభ్యాసం ఉంటే బాగుంటుంది, పెద్దలు కదా మేము వచ్చేసిపోతే బాగుంటుంది ఆశీర్వాదం. మళ్ళీ ఎవరిన వెళ్ళి రెడీ ఉన్నాం మనం సంస్కృత లేదు. సపోజ్ ఈ కార్యక్రమం అయిన తర్వాత మన మల్లికార్జునరావు గారు బయట అందరికీ ఒక 1/2 కిలో గోల్డ్ ఇస్తారు, అందరికీ ఒక ఇటుక 1/2 కిలో ఇటుకలు పెట్టారు ఆయన, అందరికీ ఒకటి బంగారు ఇస్తారు. ఇక్కడ అన్ని రూములు బంగారు ఉండింది, ఆయన ఒకే ఒక ఇటుక ఇచ్చారనుకోండి మనం ఏమంటాం తెలుసా, ఆయన ఏమండి అంత బిసినారి అన్నీ ఉంది రెండు కూడా అని అంటాం. ఎవరన్నా చెప్పండి చాలు అని చెప్పండి బంగారు ఇచ్చినప్పుడు అంటామా మనము. చీరలు ఎవరన్నా చాలంటారు ఆడవాళ్ళు ఎవరే కానీ, దానికి తమాషా చెప్పారు మా గురుగారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఆడవాళ్ళ అల్మారాలు ఇలా తీస్తే చీరలన్నీ ఇలా పడిపోతాయి పైనకి, అంటే అన్ని చీరలు ఉంటాయి. తర్వాత కొద్ది రోజులు ఏమైందంటే చీర అవునే వదినా ఇది ఎక్కడ కొన్నాను అని అడుగుతారు, ఎందుకంటే మీరు కొన్నది మీరే మర్చిపోయారు. కొన్ని చీరలు సంవత్సరాలు తరబడినా వాడినారు అలాగే ఉంటాయి. అంటే భగవంతుడు అవన్నీ మనకి ఎందుకు ఇచ్చాడంటే వాడడానికే, మనం పెడుతూ ఉంటాం ప్రతి ఒక్కటి కూడా వాడాలి, వాడకుండా పెట్టేస్తున్నాం. ఓ మంచి బెనారస్ పట్టు తెచ్చి ఇచ్చారనుకోండి ఒక 30 వేలు 40 వేలు 50 వేలు అది అలాగే పెడతాము. ఎవరో నామకరణం పిలిచారో అది చూస్తాము, చూసి ఇది వద్దులే నామకరణానికి ఇది ఎందుకు పెళ్ళికి కట్టుకోవాలి, బాగా ఘనంగా ఉంటుంది. ఆ ఘనమేమో ఎవరికి తెలియదు, ఘనంగా ఉంటుంది అది పెట్టేస్తారు. అలాగే వాడు చీరలు ఎలా ఉంటాయి అలాగే ప్రతి ఒక్కరి ఆడవాళ్ళని చెప్పడం లేదు, సామాన్యంగా జరిగింది. అంటే కామం కామము కామ అనేది ఎలా ఉంటుందంటే అది ఎప్పుడు అది ఏమంటే ఏరు పారేది ప్రవాహంలాగా పారుతాని ఉంటుంది ఎప్పటికి రాదు. మనం తిరుపతికి వెళ్ళేది ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్క కోరిక లేకుండా మన ఒక పైసా ఏమి, అందుకే కథల రూపంతో మనకు చెప్తారు ఏమంటే
గోవిందరాజు స్వామితో అప్పు తీసుకున్నారు స్వామి, ఆయన తీరుస్తాడు. బట్ ఆయనకు వెళ్ళేటువంటి ఒక అసలు ఏమంటే, ఎవరైతే ఏ కోరిక లేకుండా హుండీలో వేస్తారో అది మాత్రం అసలుకు పోతుంది, మిగిలిందంతా వడ్డీకి పోతుంది. అందుకే వడ్డీ కాసులు వాడా అంటారండి. అంటే మనం వేసేదంతా వడ్డీకే పోతుంది, ఎందుకంటే మన కోరికలు ఉన్నాయి. కోరికతో ఏది సమర్పించినా భగవంతునికి అది ఆయన గోవిందరాజుకు వెళ్ళి వడ్డీ రూపంతో పోతుంది. అందుకే ఆయన అప్పు తీరకుండా ఉంది, మన కోరికలు కూడా తీరకుండా ఉంది. ఎంత దాకా కోరికలు ఉంటాయంటే ఆఖరి క్షణంలో కూడా కోరుకున్నాం. ఆఖరి క్షణం 100 ఏళ్ళు దాటింది అనుకోండి, జ్యోతిష శాస్త్ర ప్రకారము ఒక వ్యక్తికి 120 ఏళ్ళు అని చెప్పి రాస్తారు. 120 ఏళ్ళు జీవితం జ్యోతిష శాస్త్ర ప్రకారం మనకు. 120వ సంవత్సరంలో ఆఖరి క్షణం వచ్చినప్పుడు కూడా అనారోగ్యంతో ఉంటే ఆవిడ అప్పుడు చెప్తుంది, ఆవిడ అంటే ఆనందములండి, ఆయన మోకాళ్ళు నొస్తున్నాయి సార్ అని చెప్తారు. ఎందుకంటే మేము హోమియోవైద్యం ఇచ్చాము, 100 ఏళ్ళు వచ్చాయి ఆయన అంటే నాకు కొద్దిగా మోకాళ్ళు నొస్తున్నాయి మాస్టారు అంటారు. ఇంకా అప్పుడు కూడా మోకాళ్ళు నొప్పి కాకపోతే ఇలా సార్ అంటే అప్పుడు ఏదైనా మంది ఇవ్వండి మోకాళ్ళ నొప్పి నుంచి బయట రావాలి అంటే అక్కడ కోరిక, ఆరోగ్యం కోరిక. ఏది కానీ మాస్టర్కి ఏం చేస్తారంటే మోక్షం కావాలనేది కూడా కోరిక అని చెప్పేస్తారు. ఆయన అంటే మోక్షం కావాలని కూడా కోరవద్దండి, ఆయనకేం తెలుసు కదా, ఆయన ఏదో చూస్తారు. సో అలా కోరికలు లేకుండా ఉండేటువంటి జీవితం ఎలా చేయాలి, నిరంతరంగా భగవంతుడు భగవతత్వం భగవద్ధ్యానాల్లో మనం ఎలా ఉండాలి అని చెప్పినటువంటి వాడే ఒక సద్గురువు, ఆయనే ఆచార్యుడు అంటారు. వాళ్ళు అలాగే జీవించి వారి యొక్క జీవితమే మాకు మనకు మార్గదర్శంగా ఉండేటువంటి వారు. మాస్టర్కి గారి జీవితం కానీ, మాస్టర్ భరత్ కుమార్ గారి జీవితం కానీ, ఎంఎన్ గారి జీవితం కానీ మీరు చదవండి. దయచేసి వాళ్ళ జీవిత చరిత్రలను చూస్తే వాళ్ళు ఎలా జీవించారు. మనం కొత్తగా ఏదో పాఠ్యపుస్తకాలు చేసి, లేదో పురాణాలు ఇతిహాసాలు, ఏదో భగవద్గీత బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు చదివి ఏదో తెలుసుకొని మనం ఏదో చేయాలని తాపత్రయం ఎక్కర్లేదు. వాళ్ళ జీవితాలు చూస్తే తెలుసు మార్గం ఏముంటుంది. ఎందుకంటే వారు అప్పుడే నడిచినటువంటి మార్గంలో మనకు నడిచేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి వారు మాస్టర్స్ గారు. సో అలా మాస్టర్ గారు చాలా ముఖ్యమైనటువంటి 3 విషయాలు మనకు చెప్తారని మాస్టర్ పార్వతి కుమార్ గారు ప్రతి ఆల్మోస్ట్ చాలా సార్లు చెప్పారు. విషయం ఏమంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఎక్కడికి వెళ్తావు, ఈ 3 ప్రశ్నలకు సమాధానం తెలుసుకో అని చెప్పేటువంటి వాడు సద్గురు. ఈ ప్రశ్న చాలా చక్కగా ఉంటుంది, చాలా సామాన్యమైనటువంటి ప్రశ్నమే అని అనిపిస్తుంది. దాని లోతుగా ఆలోచించినప్పుడు చాలా అర్థాలు వస్తాయి. ఎక్కడి నుంచి వచ్చారు అందరూ ప్రశ్నించుకోండి అని మాస్టర్ గారు మాకు చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చారు మమ్మల్ని అడిగారు అనుకోండి, విజయవాడ నుంచి వచ్చాం. నిన్న మల్లికార్జునరావు గారు అడిగారు ఎక్కడి నుంచి అంటే విజయవాడ నుంచి వచ్చామని చెప్పాము, అంటే కారులో విజయవాడ నుంచి వచ్చామని చెప్పాం. అదే ఆన్సర్ కాదు, బాగా తెలుసుకోండి ఎక్కడి నుంచి వచ్చాము అనే ప్రశ్నకు బాగా ఆలోచించాలి. ఎక్కడి నుంచి వచ్చారు అనే ప్రశ్నకి మీరు ఉత్తరం తెలుసుకోండి అని చెప్పేవాడే ఆచార్యుడు మొట్టమొదటి. అది ఆలోచన ఎక్కడి నుంచి వచ్చాను ఈరోజు, ఉదాహరణ చెప్తాను నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇక్కడికి వారింటి నుంచి వచ్చాం, వారి ఇంటికి విజయవాడ నుంచి వచ్చాను, విజయవాడకు బెంగళూరు నుంచి ఫ్లైట్లో వచ్చాను, బెంగళూరు ఎయిర్పోర్ట్కి ఇంటి నుంచి వచ్చాను, ఇంటికి ఎక్కడ వచ్చాను, నా రిటైర్మెంట్ తర్వాత 10 ఏళ్ళుగా అక్కడ ఉన్నా, రిటైర్ కాకముందు ఎక్కడున్నా మెడ్రాస్లో ఉన్నా, మెడ్రాస్ ముందు ఎక్కడున్నా, ఇలా ఒక్కొక్క వెళ్ళిపోండి. ఎక్కడి నుంచి వచ్చానంటే తల్లి గర్భంలో నుంచి వచ్చాను, అదే కదా ఆన్సర్. ఎక్కడి నుంచి వచ్చాం మనం, తల్లి గర్భంలో వచ్చాం. మళ్ళీ తల్లి గర్భంలో కూడా ఎక్కడి నుంచి వచ్చాం, ఒకసారి ఆలోచించాం, తండ్రి నుంచి వచ్చాం. తండ్రి నుంచి ఒక ద్రవ రూపంలో ఒక బిందు రూపంలో తల్లి గర్భంలో వచ్చాను నేను. మళ్ళీ ఆ బిందు రూపం ఎక్కడిది, తండ్రి నుంచి వచ్చింది. మళ్ళీ తండ్రి దగ్గర కూడా ఉంది కదా ఆ బిందు రూపంగా, ఆయనకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన ఒక ఆలోచన రూపంలో వచ్చింది. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఒక ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఆలోచన వస్తుంది ఏమంటే పెళ్లి చేసుకోవాలి, సంపర్కం జరిగి ఒక పిల్లవాడిన పిల్లని ఈ భూమికి ఇవ్వాలి. అందుకే అది రుణం తెలుసుకోండి, పిల్లలు కనడం అంటే అదేదో ఒక ఆనందానికి చేసేటువంటి క్రతువు కాదు, అది బ్రహ్మయజ్ఞంలో భాగం. నిన్ను నీ తండ్రి నిన్ను ఇచ్చాడు ఈ భూమికి, నువ్వు ఇంకొకరిని ఇచ్చి వెళ్లే ముందు అది చేసి వెళ్ళిపో కార్యక్రమం అనేటువంటిదే కార్యక్రమం, సంతాన కార్యక్రమం. సో అది సో తండ్రి ఆలోచన రూపంలో ఉన్నాం. మళ్ళీ తండ్రికి ఆలోచన రూపం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు ఆలోచన, ఆలోచనలు ఎవరు ఇస్తారు తెలుసా, మనమంతా మనం అనుకుంటాం మన నుంచి ఆలోచనలు వస్తాయి. మన నుంచి ఏవి ఆలోచనలు రావండి,
అన్నీ బయట నుంచి వస్తాయి. ఒక ఉదాహరణ చెప్తాను, ఇప్పుడు ఆవిడ బాగా పరిచయం, ప్రతిసారి కలిసి ఉంటాను, వెనుకొండకు వచ్చినప్పుడంతా కలుస్తాను అనుకోండి, ఇంకో రెండేళ్ళ తర్వాత వస్తానండి, ఆవిడ ఎదురు రాగానే ఆ పేరు జ్ఞాపకం రాదు. నమస్కారం మాస్టర్ బాగున్నారా అంటారు, బాగున్నాం తల్లి అంత, లోపల పని జరుగుతూ ఉంటుంది, ఆవిడ పేరు ఏమో మర్చిపోయినాను, ఆవిడ పేరు ఏమో మర్చిపోయా, ఎక్కడో చూసినాను, ఇలాంటి వస్తాయి లేదా? కాసేపు అయిన తర్వాత వస్తుంది, అవును కదా నమస్కారం బాగున్నారా లలిత గారు అంటాము. మళ్ళీ అంతకుముందు లలిత గారు ఎందుకు